విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ బ్రహ్మాండమైన ర్యాలీతో మా నాయకులు కార్యకర్తలు మేమంతా బ్రహ్మాండమైన ర్యాలీతో కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ప్రపోజర్గా జలీల్ ఖాన్ గారు నన్ను ప్రపోజ్ చేశారు. అంతేకాకుండా 7 నియోజకవర్గాల్లోంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, అంతేకాకుండా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అందరూ కూడా వచ్చి నాకు సపోర్ట్గా నిలిపించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న నమ్మకాన్ని, మా అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని, మా నాయకులు కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి మా నాయకులకి కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా వారు చెంతే ఉంటానని తెలియజేసుకున్నాను. అంతేకాకుండా ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. మేమందరం కలిసికట్టుగా ఉండి ఇవాళ రాష్ట్రం ఎంతో అభివృద్ధి కుంటిపడిపోయింది, సంక్షేమం లేదు, ప్రజలకు పిల్లలకు ఉద్యోగాలు లేవు. మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మేము మా కళల రాజధాని అమరావతిని నిర్మించుకుంటాం. అంతేకాకుండా విజయవాడ ప్రాంతంలో పలు సమస్యలు ఉన్నాయి, వాటన్నిటికీ ముఖ్యంగా అతి త్వరలో మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఆ మేనిఫెస్టోలో అన్నింటినీ సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే మా మేనిఫెస్టో యొక్క ముఖ్య ఉద్దేశం. మా 7 అభ్యర్థులతో కూడా కలిసికట్టుగా ఉండి మేనిఫెస్టోని అతి త్వరలో రిలీజ్ చేసి తప్పకుండా ఘన విజయం సాధించబోతున్నాం. అందరూ కూడా ఇవాళ ర్యాలీ చూసినాక ఇవాళ ఎదుట పక్షం వారికి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉండి ఉంటుంది. ఎందుకంటే మా నాయకులు కార్యకర్తలు రోడ్లన్నీ నిండిపోయి విజయవాడ నగరం మొత్తం పసుపుమయమే కాకుండా జనసేన కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ తెలుపు పసుపు కాషాయం మయమైపోయింది. అది అందరికీ ఈ విజయోత్సవ ర్యాలీలాగా అనిపించింది. ఈ నామినేషన్ ర్యాలీకి వచ్చిన మా నాయకులకి కార్యకర్తలకి 3 పార్టీల అధ్యక్షులకి, ఇన్ఛార్జీలకి, వార్డు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఇంకొక 22 రోజులు మేము అశ్రద్ధ వహించకుండా కష్టపడతాం. తప్పకుండా 7 నియోజకవర్గాల్లో మా నాయకులు కార్యకర్తల సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారికి 7 నియోజకవర్గాలు గెలిపించే ఎన్డీఏ అభ్యర్థుల్ని వారికి కానుకగా ఇచ్చి ఘనంగా అసెంబ్లీకి తీసుకువెళ్ళి ముఖ్యమంత్రిని చేసుకుంటాం. థ్యాంక్ యూ. నేను బ్రహ్మాండంగా చేశావు, నా చెల్లిని పంపించి నీ పేరే చెప్పాను, చెప్పిందో లేదో, బ్రహ్మాండం చేస్తాను మేము ముగ్గురు. 5 రీజన్ దృష్టి పెడతాను. మేము పార్టీ మాట్లాడుతున్నాం దివ్యాంగ్ గారు. మళ్ళీ